నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో గురువారం రాత్రి కురిసిన వడగండ వర్షంతో భారీ సంఖ్యలో మేకలు గొర్రెలు మృత్యువాత పడడంతో 50 లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. గత రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం భారీ వడగండ్లు పడడంతో వడగండ్ల దాటికి 600కు పైగా మూగజీవులు దుర్మరణం చెందాయి. ఉయ్యాలవాడ మండలంలోని పాంపల్లి, సర్వాయిపల్లె, కొండపల్లె తదితర గ్రామాలలో గొర్రెల కాపరులు పొలాల్లో ఉంచిన మేకలు గొర్రెలు వడగండ్ల పాటికి మృత్యువాత పడ్డాయి. ఆలగడ్డ పశు సంవర్ధక శాఖ అధికారులు శుక్రవారం ఆయా గ్రామాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తి నష్టం వివరాలను అంచనా వేస్తున్నట్లు ఆలగడ్డ పశు సంవర్ధక శాఖ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా భారీ వర్షం దాటికి కోత దశలో ఉన్న మొక్కజొన్న పైర్లు నేలకొరగడంతో భారీ ఎత్తున పంట నష్టం సంభవించింది. వర్షం కారణంగా పెద్ద పెద్ద వృక్షాలు, చెట్లు కూకటి వేళ్లతో సహా నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో అన్ని గ్రామాలలో విద్యుత్ సరఫరా అధికారులు నిలిపివేశారు. మొత్తం మీద వడగండ్ల వాన రైతులకు కడగండ్లను మిగిల్చింది. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.